హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి ఖజ్జియార్కి అయితే వచ్చేసాం. మన ఇండియాలో ఉన్న మినీ స్విట్జర్లాండ్ అంటే ఇదేను. మన స్విట్జర్లాండ్ కోసం మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మన దగ్గర ఉన్న ఇండియాలో హిమాచల్ ప్రదేశ్కి వస్తే చాలు. హిమాచల్ ప్రదేశ్లోని ఖజ్జియార్కి వస్తే చాలు. మొత్తం మినీ స్విట్జర్లాండ్ చూడండి ఎలా ఉంది. మొత్తం స్నో అయితే పడిపోయింది, బ్యూటిఫుల్గా అయితే ఉంది. చూస్తున్నారుగా మినీ స్విట్జర్లాండ్ అంటే. ఈ ఖజ్జియార్లో ఖజ్జి నాగ్ అనే నాగదేవత టెంపుల్ ఉందండి, అందుకని ఈ ప్రదేశాన్ని ఖజ్జియార్ అని పిలుస్తున్నారు. అయితే ఇప్పుడు మీరు చూస్తుంది ఈ ప్రదేశం మొత్తం లేక్ అండి, లేక్. ఈ లేక్ ఇప్పుడు మంచుతో కప్పబడి ఉంది కాబట్టి కొంచెం మొత్తం మంచుతో ఇదైపోయింది. సో మామూలు టైంలో డిసెంబర్ టు ఫిబ్రవరి అయితే మొత్తం మంచుతో కప్పబడిపోయి ఉంటుంది. మామూలు టైం అయితే ఈ ప్లేస్లో లేక్ ఉంటుంది, కానీ మా అదృష్టం కొద్ది అయితే ఇప్పుడు కూడా మంచి అయితే ఉంది. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 6400 ఫీట్ ఎత్తులో ఉంది. చుట్టూ చూస్తారు కదా పెద్ద పెద్ద చెట్లు, వీటిని దేవదారు వృక్షాలు అంటారు. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి. అసలు ఎంత ఈ చెట్లు అసలు ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్లుగా ఉన్నాయి. చాలా అంటే బ్యూటిఫుల్ అసలుకి. ఈ ఖజ్జియార్ని మినీ స్విట్జర్లాండ్ అని కూడా అంటారు, ఎందుకంటే ఇలాంటి ప్లేసే స్విట్జర్లాండ్లో కూడా ఉంది అని అనేసి ఈ ఖజ్జియార్కు పెట్టారు, ఈ మినీ స్విట్జర్లాండ్ అని పెట్టారు. లాస్ట్ వీడియోలో మీరు చూసినట్లయితే అక్కడ ఖజ్జియార్కి ఎలా చేరుకోవాలి, ఎక్కడి నుంచి డల్హౌస్ నుంచి ఖజ్జియార్కి ఎలా చేరుకోవాలి, ఎన్ని కిలోమీటర్లు ఉందని చెప్పాను. కానీ మళ్ళీ ఇంకోసారి అయితే మీకు ఈ వీడియోలో కూడా చెప్తాను. డల్హౌస్ నుంచి ఖజ్జియార్కి 22 కిలోమీటర్స్ ఉంటుంది, కానీ ఈ మంచు సీజన్ వల్ల మొత్తం ఆ రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది. సో అందుకనే మేము చంబా నుంచి చుట్టూ తిరిగి రావాల్సి వచ్చింది. చంబా ఖజ్జియార్, సో డల్హౌసీ నుంచి చంబాకి రావాలి, చంబా నుంచి ఖజ్జియార్కి రావాలి. సో మొత్తం చుట్టూ మొత్తం కలిపి 86 కిలోమీటర్ పడింది, వచ్చింది 80 కిలోమీటర్ వచ్చింది. కానీ ట్యాక్సీ క్యాబ్ ట్యాక్సీ వాళ్ళు మనకి 2800 ఛార్జ్ చేశారు, చాలా ఎక్కువే. మామూలుగా అయితే 22 కిలోమీటర్ 1500 ఛార్జ్ చేస్తారు. ఇంకా ఈ ప్లేస్ని మిస్ చేయలేక మాత్రం మేము ఖచ్చితంగా వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసాము ఇన్ని స్విట్జర్లాండ్ అంటే నిజంగా స్విట్జర్లాండ్ లాగే ఉంది. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి అయితే వచ్చి చూడండి, వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. రెండు ఐదు ఉంది, 2500 మాత్రం మంచు చల్లి మాత్రం ఎరగదీస్తుంది. సో చాలా జాగ్రత్తగా అంటే జాగ్రత్తగా నడవాలి, లేకుంటే మాత్రం స్కిడ్ అయ్యి ముడ్డు పగిలే అవకాశం ఉంది. అదిగో చెప్పానా, నేను చెప్పానా. మనం ఎలా పడితే వెళ్ళిపోకండి. ఇట్లా ఈ ప్లేసెస్ ఉంది కదా, ఈ ప్లేస్ని చూసారా, ఆ ప్లేస్లో మొత్తం వెళ్తే మాత్రం మీరు లోపలికి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే ఎక్కడ మనం ఎక్కడ ఏముంటుందో మనకు తెలియదు కాబట్టి. వాళ్ళైతే ఒక బాట పెట్టుంటారు, ఆ బాట మీద నుంచి అయితే మనం వెళ్ళాలి. సో అదే ఈ బాట చూసారా, ఆ బాటలో మనం వెళ్ళాలి. మంచు బాగుంది కదా అని చెప్పేసి ట్రై చేద్దాం కదా అనేసి వెళ్ళారా, అక్కడే ఉండిపోతారు, ఫ్రీజ్ అయిపోతారు, ఇంక తిరిగి రారు. మిన్నీ స్విట్జర్లాండ్ కాస్త అర్థం చేసుకోండి. సో ఇక్కడ రెంట్కి కుందేలు కూడా దొరుకుతాయి. కుందేలు అంటే మీరు అనుకున్న కుందేలు కాదు, ఫోటో తీసుకోవడానికి మార్కే. మీరేదో అనుకున్నారు అది మాత్రం కాదు. సో చూస్తున్నారుగా వెనక వాళ్ళు కుందేలు బేరమాడుతున్నారు, 50 రూపాయలు అంట ఫోటోకి. వాళ్ళు ఫోటో తీస్తే మాత్రం 50 రూపాయలు. సో నాకు ఇక్కడైతే ఒక ప్లాట్ఫామ్ అయితే దొరికింది నిలబడడానికి. చూసారా ప్లాట్ఫామ్ అయితే దొరికింది. ఇందాక నుంచి ఆ మంచులో నడిచి 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 కాళ్ళు అయితే లాగేస్తున్నాయి. నా ట్రావెలర్ పార్ట్నర్ మాత్రం అస్సలు అలుపునేది లేదండి, ఫుల్ ఖుషి. అసలుకి మామూలుగా నడుకుంటున్నాడు, నడవట్లేదు, మొత్తం నడిచేస్తున్నారు. అక్కడ దిగబడుతుంటారు బాబోయ్ అన్న గారు, అక్కడికి వెళ్ళిపోతున్నాడు. మరి ఏంటో ఆ ఉల్లాసం ఏంటో ఆ ఉత్సాహం ఏంటో అసలు అర్థం కావట్లేదు. సో మీరు కూడా ఖచ్చితంగా ఈ స్విట్జర్లాండ్కి అయితే రావచ్చు. స్విట్జర్లాండ్ మినీ స్విట్జర్లాండ్కి అయితే ఖచ్చితంగా రండి, చాలా అంటే చాలా బాగుంటుంది.
చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూస్తున్నారుగా మొత్తం మంచు, అద్రిపోయే వ్యూ, అస్సలు చెప్పుకోదా. చూసారా ఇది వీటిని. వెనక ఒక గెస్ట్ హౌస్ అని చూసారండి, అసలు ఇది గవర్నమెంట్ గెస్ట్ హౌస్ ఇది. కానీ ఇక్కడ స్టే చేయడానికి చాలా ఖర్చుతో కూడుకుంది. కాకుంటే ఇక్కడ నుంచి ఈ వ్యూ చూస్తే మాత్రం అద్దరిపోతుంది. ఈ టైంలోనే ఇంత బ్యూటిఫుల్గా ఉంది. మార్నింగ్ టైంలో లేచి చూస్తే మాత్రం ఇట్స్ వండర్ఫుల్, మెమొరబుల్గా మనకి లైఫ్లో గుర్తుండిపోతుంది. కాకుండా కొంచెం ఖర్చుతో కూడుకుంది పని, గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కదా, మనకి అవుటర్స్కి ఇస్తారో ఎవరో తెలియదు. కానీ ట్రై చేయండి మీరైతే, గవర్నమెంట్ వాళ్ళైతే. ఇట్స్ వెరీ వండర్ఫుల్ వ్యూ అండి ఇది మాత్రం.